మరి మా లెనిన్ రెండవ కూతురు బర్త్డే ఉన్నది. మరి ఆ బిడ్డ గడిచిన సంవత్సరాలంతా దేవుడు ఆ బిడ్డని కాపాడి మరి ఒక్కసారి నూతన దినాన్ని ఆ బిడ్డకి ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్ని కూడా దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి వారే దీనికి స్పాన్సర్ చేస్తున్నారు. ఇద్దరు బిడ్డల బర్త్డే ఉన్నది. మరి మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిస్సికి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నా. విష్ యూ హ్యాపీ బర్త్డే నిస్సి తల్లి. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ సాయంకాల సమయంలో ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అమ్మ, మరొకరు ప్రార్థించండి, ప్రార్థించండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దేవునికి వందనాలు. కానీ మీరెప్పుడు ప్రార్థన చేస్తారు బిడ్డలారా? మీరెప్పుడు దేవుని సన్నిధి కూర్చుంటారు? మీరెప్పుడు కన్నీరు కారుస్తారు? మీరెప్పుడు దేవునితో మాట్లాడతారు? మీరెప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉంటారు? ఆయనతో మాటలు వినాలని ఎప్పుడు ఆయన సన్నిధిలో మీరు కూర్చుంటారు? మీరు కూర్చోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. గడప యొద్ద నా దగ్గర కాచుకొని కూర్చొని ఉండండి అంటున్నాడు. అనుదినము నా గడప యొద్ద కాచుకొని ఉండండి అంటున్నాడు. అనుదినము ప్రతి క్షణము ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోమంటున్నాడు. నా గడప దగ్గరికి రండి బిడ్డ, మీకేం కావాలో, మీరు ఏ వేదనతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ దుఃఖంతో ఉన్నారో, నేను మీ కష్టం తీరుస్తాను అంటున్నారు. ఎవరంటారండి మనల్ని? ఎవరన్నారు? మన జీవం గల దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ఆయన విలువైన రక్తం ద్వారా మనం కొనుక్కున్న దేవుడు, మన దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో శ్రమలు కానీ ఈ శ్రమలన్నీ ఎప్పటికుంటాయని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. కానీ మనల్ని నడిపించి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామనేది ముఖ్యం. పరలోకానికి మనం చేరాలి అనంటే, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలంటే, దేవునిలో మనం జీవించాలంటే, ఇప్పుడు ఆయనతో గడిపితేనే అప్పుడు మనం ఆయనతో జీవిస్తాం. అలాంటి కృపదేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. బాగున్నారు కదా? బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాము. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. శ్రమలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వివాహం కాటలేదు, ఎన్నో శ్రమలు, గొడవలు, ప్రతి కుటుంబంలో ఎవరిని కదిపినా బాధ, వేదన, దుఃఖము ఈ దినాల్లో అయితే మరీ ఎక్కువగా సాతానుడు బహు కొంచెమని ఉగ్రుడై భూమి మీదకి దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి వాడు ఏర్పరచబడిన వారు సైతం కూడా లాకేస్తూ ఉన్నాడు. ఆ సాతాన్ని జయించాలంటే మనం టీవీ దగ్గర అక్కడ వాళ్ళింటి కడ వీళ్ళింటి కడ మన కష్టాలు ఇరుగు పొరుగుపోయి చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు అప్పుడు మనకి ఆశీర్వాదాలు కలిగితే. ప్రార్థించుకుందాం. దగ్గర తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ప్రభువా. గడిచిన వారం అంతా మమ్మల్ని రెక్కల కిందన భద్రపరచారయ్యా. ఈ వారము మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అనేక మంది గతించిపోయినారయ్యా, మమ్మల్ని అయితే బ్రతికుంచారయ్యా, నీకు వందనాలు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఇండ్లు లేక అప్పులు పాలైపోయి బిడ్డలు పెళ్లి చేయలేక ఒంటరి బ్రతుకుతో పోరాడుతూ ఉన్నారయ్యా. నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు మరి ఆఫీస్లో నాకు తొందర కలుగుతుంది, ఎన్నో సమస్యలయ్యా. ఒక్క సమస్య కాదయ్యా, మానవ జీవితానికి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఉన్నాయయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం, తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నివాశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడు, నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా. కార్యం జరిగించమని ఈ సాయంకాల సమయమని ఇదిగో నీ బాధ సన్నిధికి వచ్చినాం బావు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. అయ్యా, యూట్యూబ్లో చూస్తున్న వారిని, రేడియో కార్యక్రమం వింటున్న వారిని అందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. మేమిచ్చే దీవెనలు కానీ నీవిచ్చే దీవెనలు గొప్ప అయ్యా. నీ పాద సన్నిధిలోకి వచ్చుంటే ఎన్నో మేలులయ్యా.
శాంతి సమాధానం ఇస్తానన్నావు ప్రభువా, కృపచూపుతానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు నాయన, ఎన్నో మేలులు ఇస్తానంటున్నావు. మేము పొందుకోలేకపోతున్నామయ్యా, సాతానుడు మమ్మల్ని దూరపరుస్తున్నాడయ్యా. నీ నుండి బయటికి గెంటు వేయాలని నీ సన్నిధిలో మేము కూర్చొనియకుండా, నీ పాటలు పాడకుండా, నిన్ను స్తుతించకుండా, ప్రభువా నీ వాక్యం వినకుండా సాతానుడు ఎన్నో పన్నాగాలు పన్నెత్తున్నాడయ్యా. సాతాను శక్తుల్ని బంధించమని ప్రార్థిస్తున్నాం. ఆయన గొప్ప దేవుడు ప్రభువా, సహాయం చేయగలవాడువి నీ ఒక్కడివే. నీ పాదాల దగ్గర కూర్చుంటే మాతో మాట్లాడతావయ్యా, మా అవసరాలు తీరుస్తావయ్యా, మా కన్నీటిని తుడుస్తావయ్యా అయ్యా, మా బాధల నుంచి విడుదల కలగ చేస్తావయ్యా, మా అప్పుల బాధల నుంచి విడుదల కలగ చేస్తావయ్యా. వివాహం కాలేని వారికి వివాహం జరిగిస్తారయ్యా. ఈ టీవీ దగ్గర ఏ వేదన తక్కువచ్చినారు నాకు తెలియదు, కానీ వేదనలు తీర్చే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, అద్భుతాలు జరిగించే దేవుడవు. నీ వంటి వారికి ఎవ్వరు లేరయ్యా. మీరు కనికరించి కృప చూపి నడిపించి మీరే బలపెట్టుకునమని, బలహీనరాలని ప్రభువా, శక్తిహీనరాలని, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఏమీ తెలియదయ్యా, కానీ ప్రభువా నాతో మాట్లాడండి అయ్యా, నీ సిలువ చాటికి నన్ను మరుగుపరచండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి, వందనాలు. ఇక్కడ కూర్చున్న వారిని కూడా బలపరచండి బాబు, దీవించి ఆశీర్వదించండి. యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఇది నా నీ వాక్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా పెందల కన్నే లేచి ప్రార్థించేవాడు, కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు, రోదనతో కన్నీళ్లతో ఆయన ప్రార్థనలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనము తప్పకుండా ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తున్నామా? మనం ప్రార్థన చేయకపోతే ఏం ప్రయోజనము? అందుకంటున్నాడు సాతానుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉన్నాము ఆదాము అవ్వ విషయంలో కూడా అంతే. అవ్వ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని అన్నాడు. నిజమా, దేవుడు చెప్పిందంత అబద్ధం, నేను చెప్పిందంత కరెక్ట్ అన్నట్టు మాట్లాడాడు. వారి కుటుంబాన్ని విచ్ఛిన్నమైపోయింది. అలాంటి సమయంలో దేవుడు మళ్ళా ఆయనను మళ్ళా మన దగ్గరికి పిలుచుకొని ఆయన ద్వారా మళ్ళా ఆయన మరొకరకు మరణించి ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని విలువ పెట్టి కొనుక్కొని ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో నివాసం చేయాలని, ఈ లోకంలో ఉన్నంత కాలమే కాకుండా మనం కన్ను మూసినా కన్ను తెరిచిన పరలోకానికి వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సాతానుడు అట్లా కాదు. మనకి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, వాడు ఎంత సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని ప్రార్థన చేయం కదా. కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం వచ్చినంతసేపే దేవుడా 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 అంటాం. ఆ తర్వాత కష్టం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా దేవుని మర్చిపోతాం. మేలులు జరుగుతుంటాయనుకోండి, మర్చిపోతుంటాం, ప్రార్థన ఉండదు. కానీ ఒకరోజు నువ్వు ఒక ఆమె ప్రార్థన చేయడం మనసుంది. 24 గంటలు పని 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 పని, పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన అనేక రాత్రి రాగానే అలసిపోతుంది. ఇంట్లో పనులు, బయట డ్యూటీ, పిల్లల పనులు, భర్త పనులు, ఇవన్నీ ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ సాయంకాలం కాగానే ప్రార్థన చేయి. ఒకరోజుని ఆమె పడుకుని అనుకుంటుందంట, అయ్యా క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి, ఓపిక లేదయ్యా, ఇంకా నాకు నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, పండుకొని ప్రార్థన చేస్తానయ్యా, ఏమనుకోకండి అయ్యా, అయ్యా క్షమించండి అయ్యా, ఈ పనుల భారం ఇవన్నీ నువ్వు పెట్టినయే కదయ్యా, నాకు ఈ పనులన్నీ చేసుకుంటున్నానయ్యా, చేసుకోవడం మూలని నేను ప్రార్థించుకుని నీకు సమయం ఇవ్వలేకపోతున్నానయ్యా, మన్నించండి అయ్యా, అనుదినము నా గడపేద్ద కూర్చోమన్నావు కానీ కూర్చోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఉన్నాయా, బిడ్డల సమస్య, భర్త సమస్య, అత్తమామల సమస్య, ఆడబిడ్డల సమస్య, ఉద్యోగం సమస్య, ఇంట్లో వంట సమస్య, ప్రతి సమస్య ఉన్నదయ్యా నాకు అని అని దేవునితో మాట్లాడుకుంటుందంట. పండుకుంటానయ్యా కొంచెం మలసిపోతున్నానని ప్రార్థన స్టార్ట్ చేసిందంట. ప్రార్థన స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి అట్లనే నిద్రపోయిందంట. అప్పుడు ప్రభు అడుగుతున్నాడంట, నువ్వు మళ్ళీ పొద్దున్న లేవాలి కదా, నీకు ప్రార్థన చేయడానికే నీకు సమయం లేదా బిడ్డ, నువ్వు అలసిపోతున్నావా, అయితే విశ్రాంతి తీసుకో, ఇంకెప్పటికీ విశ్రాంతి తీసుకో అన్నాడట. చూసారా నా ప్రియ బిడ్డ, ఇక అంతే, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిందంట, చనిపోయిన తర్వాత
మనం ఒకసారి ఆలోచన చేద్దాం, మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఆలోచన చేసావు ఎప్పుడైనా? మనం ప్రభుత్వం ఉంటేనే, ప్రభువులో జీవిస్తేనే, ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటేనే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టేసినా కూడా ప్రభుతో నేను ఆనందంగా ఉంటానా అని అనుకుంటా. అవిశ్వాసం ఉందా నీకు? అవిశ్వాసం లేకపోతే ఈరోజు ఇంకా నేను బ్రతకనిచ్చాడు. ఈరోజు ఈరోజు ఈ టీవీ దగ్గర కూర్చోపెట్టాడు. ఎందుకు కూర్చోపెట్టాడో తెలుసా? వాక్యం వినడానికి కొరకు, ఆయన మాటలు వినడానికి కొరకు. ఆయన నా కొరకు ఏం మాట్లాడతాడా, నేను ఆయన కొరకు ఎలా జీవించాలా ఈ లోకంలో మనకు తెలుసు. మనుషుల కొరకు ఎంత బాగా తయారవుతాం, ఎంత బాగా జీవిస్తాం. నా భర్తకు మంచిగా వంట చేసి పెట్టాలి, ఎందుకంటే ఆయన నన్ను బాగా మెచ్చుకోవాలి. నా బిడ్డలకు బాగా పెట్టాలి, వచ్చే వాళ్ళకి చుట్టాలకి వాళ్ళకి బాగా వంటలు నేను తయారు చేయాలని యూట్యూబ్లో బోల్డ్ వస్తున్నాయి, అవి చూసి తయారు చేస్తూ ఉంటాను. మరి ప్రభు కొరకు ఏం పట్టుకుని వెళ్తావు? ఈ లోక మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తున్నావు, కానీ పరలోక తండ్రిని ఎప్పుడు సంతోష పెడతావు? నువ్వు సంతోషపడేదే కాదు, నువ్వు నీ భర్త నీ బిడ్డలు అందరి కలిసి కలిసి ప్రభువుని సంతోష పెట్టాలి, అప్పుడు అది ఆనందంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నేను లోకానికి వెలుగును, మీరును అలాగనే వెలుగు అయ్యుండు అంటున్నాడు. ఆ మాటలు నడుచుకోవాలని మత్తయి సువార్త 8:24-27 మాటలు అంటున్నాడు యేసయ్య. అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునితో సమానం. బండ మీద కట్టుకున్న బుద్ధి, ఈ నా మాటలు విని. ఆయన ఏమైతే చెప్పాడో ఈ లోకంలో మనకి, ఏది చేయమన్నాడు, మెలకువగా ఉండమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, అపవాదిని ఎదిరించండి అన్నాడు, వాడు మీ యొద్ద నుండి పారిపోతాను అన్నాడు, నా చెప్పిన మాటలు మీరు వినండి అన్నాడు ఆయన. అవన్నీ ఏవైతే ఉన్నాయో నడుచుకునివాడు, వాటి ప్రకారం నడుచుకునివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతునితో సమానుడు. గాలి వీచెను, వరదలు వచ్చెను, తుఫాను ఆ ఇంటిని కొట్టెను, కానీ ఆ ఇల్లు పడలేదన్నాడు. హల్లెలూయా. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, తుఫాను రాదా, గాలి రాదా? ఓ సాతానుడు చెలరెగ్గేస్తూ ఉంటాడు ఇంట్లో, పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, ఇరుగు పొరుగు వారి ద్వారానో, అత్తమామల ద్వారానో, నీ ఉద్యోగం ద్వారానో ఓ గాలి తుఫాను ఇంట్లో రేగిపోతూ ఉంటుంది. రేగిపోతున్నప్పుడు నువ్వు కదలకుండా ఉంటావు. ఎందుకు కదలకుండా ఉంటావు అంటే ఆయన మాటలు విన్నావు కాబట్టి, వాటి ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి, నీ ఇల్లును బండ మీద కట్టినావు కాబట్టి పడిపోకుండా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ ఇల్లు పడలేదు అన్నాడు. ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు కాబట్టి, బుద్ధిహీనుడు ఈ ఇసుక మీద కట్టాడంట. వరదలు వచ్చినాయి, వాన వచ్చినాయి, తుఫాను వచ్చినాయి. మనకు తెలిసి మనం కేరళలో జరిగిన భయంకరమైన విపత్తు, ఇండ్లు ఇండ్లే కొట్టుకుని వెళ్ళిపోయింది. అనేక దిక్కులు మనం చూస్తూ ఉన్నాం, నీళ్ళమయమైపోతున్నాయి, నీలమట్టమైపోతున్నది, నేలమట్టమైపోతున్నది. అవన్నీ ఎట్లాంటి బుద్ధిహీనుడు. మన ఇల్లు, మన కుటుంబం ఎట్లా కట్టుకోవాలి? ఈ తరంలో చూడగా నువ్వే నీతిమంతుడిగా కనపడ్డావు కాబట్టి ఓడను తయారు చేసుకోమన్నాడు, ఓడను సిద్ధం చేసుకోమన్నాడు, ఇల్లు కట్టుకోమన్నాడు. నువ్వు నీ కుటుంబం అందరూ అందులో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వేమితిగా ఉన్నావు? అందుకే అంటున్నాడు, మన పిల్లల్ని పెంచడానికి దినాల్లో అయితే ఎంతమందిని చూస్తున్నాం, ఎన్ని ఫోన్ కాల్స్ బయట కూడా, ఎంతమంది చిన్న చిన్న పిల్లల్ని చెప్పేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి చంపేస్తున్నారు. ఆడపిల్లలకైతే అసలు విలువే లేకుండా చేసి పడేస్తున్నారు. మగపిల్లలు ఈరోజు ఈ దినాల్లో అయితే సెల్ ఫోన్లు, యూట్యూబ్లు భయంకరంగా ఎన్నెన్నో భయంకరమైన అసహ్యమైన అన్నీ సెల్ ఫోన్లోనే ఉంటున్నాయి. నా ప్రియ బిడ్డ, అది వద్దంటున్నాడు ఆయన. మన ఇల్లు ఎలా కట్టుకుంటున్నాం? మన పిల్లలకి, చిన్న పిల్లలకి ఫోన్ ఇస్తే ఎంత కామ్గా ఉంటారు, ఫోన్ ఇవ్వకపోతే కేకలు బొబ్బలు. ఎందుకంటే నువ్వు చూస్తావు, నీ పిల్లలకి ఇస్తున్నావు. ఎందుకంటే నీ పనుల కొరకు ఆటంకపరచకుండా ఉండాలి. ఫోన్ ఇచ్చినా మన తల్లిదండ్రులు మనకు ఫోన్ ఇచ్చారమ్మా, ఇవ్వలేదే. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత భయంలో పెంచారు. మా తల్లి అయితే చాలా భయంలో పెంచింది మమ్మల్ని. ఆదివారం కాగానే పొద్దున్నే 8 గంటలకల్లా వెళ్ళిపోవాలి చర్చికి, ఎవరు బాగున్నా బాగాలేకున్నా ఆ రిక్షాల్లో తీసుకుని పోయి పొద్దు ఆయన సన్నిధిలో కూర్చోపెట్టేసింది. జ్వరం వచ్చినా బాధ వచ్చినా నా తల్లి అలాగా పెంచడం వలన ఈరోజు మేము ఈ రీతిగా ఉండి మీకు వాక్యం చెప్తున్నాం. మా తల్లిదండ్రులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
నిన్ని నీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీ తల్లిదండ్రులని ఎంత క్రమశిక్షణలో మిమ్మల్ని పెంచారు? మీ బిడ్డల్ని పెంచుతున్నారా బిడ్డ? వాళ్ళు ఏ దడిగితే అది ఇచ్చేస్తున్నారు. ఇయ్యకండి. అందుకే అంటున్నాడు, బండ మీద కట్టుకోమంటున్నాడు, ఇల్లును కట్టుకుని బుద్ధివంతులు అంటున్నాడు. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన సాయంకాలం రాత్రి ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు భార్య భర్తలు ఇద్దరు కూర్చుని దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా మాకు చేత కదయ్యా, ఇదిగోనయ్యా నీ చేతలకు అప్పగించుకుంటున్నామయ్యా, నువ్వు పోషించయ్యా, నువ్వు నడిపించయ్యా, నువ్వు జ్ఞానమీ అయ్యా. పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ మంచి ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగాలు కావాలని ఆశపడుతున్నావు, కానీ ప్రభు కొరకు నీ బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతున్నావు నా ప్రియ బిడ్డ? అందుకే అంటున్నాడు, మరి ఎట్లా ఉన్నాము? యేసయ్యకే ప్రార్థనలో ఉన్నాడే, ఆయనకే అంత ప్రార్థన అవసరతలు అయితే మనకో మనకింకా ఎక్కువ ప్రార్థన అవసరత కదా. అందుకే అన్నాడు విలాప వాక్యాలు 2:19, నువ్వు లేచిరేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తు. ఎవరి వైపుకి ఎత్తున్నావు? నీకేమన్నా కష్టం వచ్చిందనుకో, నీ బిడ్డలు ఏదన్నా బాధ పెడుతున్నారనుకో, ఇరుగు దగ్గరికి పోయి, పొరుగు వారి దగ్గరికి పోయి, అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఓ గుణోరు కొట్టుకుంటున్నావు. ఆయన అంటున్నాడు, నీవు లేచిరేయి మొదటి జామున. లేస్తున్నావన్నా ప్రిబిడ, నేను చెప్పానే అలసిపోతాం, పొద్దున్నే లేవడానికి ఓపిక రాదు, కానీ నేను లేస్తాను తప్పకుండా. 4 గంటలకు లేస్తాను, 3 గంటలకు లేస్తాను, ప్రార్థనలో ఉంటాను. ఎందుకంటే నా బిడ్డలు కంచేయాలి. యోబు కంచె వేసుకున్నాడు బిడ్డ, అయినా సాతానుడు వచ్చి నాశనం చేసి, ఎందుకు నాశనం చేసింది? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చిందని, లేకపోతే అంతవరకు ఏం చేయలేకపోయింది. నువ్వు వాళ్ళని చుట్టూ కంచె వేసావు కదా అన్నది, ఆ కంచె నువ్వు కూడా వేయాలి. ఆ సాతానుడు వెళ్ళి పరలోకానికి వెళ్ళి ఆ దేవునితో మాట్లాడినప్పుడు, అమ్మో ఆయన చుట్టూ వాళ్ళు కంచె వేశారు కదా అంటే, నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఆయన నీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ ఆయన కంచె వేస్తాడు. లేకపోతే కంచె వేయరు, ఎవరు వేయరు నా ప్రియ బిడ్డలారా? భయంకరమైన, ఎక్కడికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో చూడండి, ఎక్కడ చూడండి, డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. భయంకరమైన పరిస్థితుల్లో పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. తల్లి నువ్వేం చేస్తున్నావు? నీ కుమారుడు ఎక్కడ తిరుగుతున్నాడు? నీ బిడ్డ ఎక్కడ తిరుగుతున్నది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? మాట వింటలేదండి అంటున్నారే, కానీ మాట ఎందుకు వినడమ్మా? దేవుని సన్నిధిలో నువ్వు ఉండి, నా బిడ్డల్ని నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా, నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా బిడ్డల్ని మార్చయ్యా, నా బిడ్డల జీవితాన్ని మీరు కట్టండి అయ్యా, నా బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానయ్యా అని ప్రార్థించావా తల్లి? ఉపవాసం ఉన్నవా? కన్నీరు కాచినవా? అందుకే అంటున్నాడు, నీవు లేచిరే మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు చేయాలి. మన పిల్లలు పసిపిల్లలే, ఎంత గొప్పలైనా కూడా మన పిల్లలే. ఆయన వైపుకి చేతులు ఎత్తినవా? ఇక్కడి నుంచైనా చేతులు ఎత్తకపోతే ఎత్తునా ప్రభిడ? తెల్లవారుజామును లేపు, ప్రార్థన చేయి, ఏడువు, కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నాకు ఈ బాధ అయిపోతుందని పక్కింటికి పోయి ఆ ఎవరెవరికో పోయి ఫోన్లు చేసి అవి చెప్పే కన్నా దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయి, నీ మొర తప్పకుండా ఆయన వింటాడు. ఆయన వినే దేవుడు, మొరను చూచే దేవుడు. మనం చూసినాం కదా, ఐగుప్తి చెరలో నుండి ఇశ్రాయేల్ జనాన్ని వాళ్ళు పెట్టే బాధ హింస చూశాడు, ఆయన మొర విన్నాడు. ఈరోజు నీ మొర వినడా? తప్పకుండా వింటాడు. ఆ చెరలో నుండి తప్పించిన దేవుడు నిన్ను తప్పించడా? వెట్టి పనుల్లో నుండి విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా? నీ కృప చెప్తాడు. అందుకే అంటున్నాడు, యిర్మీయా గ్రంథం 9:20, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవను లేకుండాను, వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. కావున స్త్రీలారా, రోదనము చేయండి, ప్రార్థన చేయండి, పెందల కన్నె లేచి ప్రార్థన చేయమంటున్నాడు.
ఏవో ప్రార్థన చేశాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, నువ్వేరెత్తుకున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ మొర ఆయన వింటాడు. దేవుడు తప్పకుండా నీ పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు అనుకుంటాం. జరిగించడండి, దేవుడు ఏం చేస్తున్నాడండి, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, ఎంతో ఉపవాసం ఉంటున్నానండి, అయినా కూడా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తలేడండి అని అయిపోతున్నావు. కానీ ఆయన అంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు. అరుణోదయాన్ని లేచి మరి యోబు ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ఆయన కాపాడే దేవుడు, ఆయన భద్రపరిచే దేవుడు, నడిపించే దేవుడు, పిల్లల్ని కాపాడే దేవుడు, మరి అలాంటి గొప్ప దేవుడు అంటున్నాడు. పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా మీరు అంటున్నాడు. మనం శ్రేష్ఠులమని ఆయనకు తెలుసు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, భారము 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 భారము, ప్రతిదీ భారమే. ఆయన అంటున్నాడు నీ భారం నా పైనయ్యమ్మా, నువ్వెందుకు మోస్తున్నావు, నేను మోస్తానంటున్నా కదా, నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను కదా ఆయన అంటున్నాడు, నెమ్మది కలిగి చేస్తానంటున్నాడు కదా. మన బాధ దుఃఖము విచారాలు అన్నీ ఆయనకు తెలుసు. ఇది నాలో చాలామంది భారం పెట్టుకొని ఎందుకులే నా బ్రతుకు, ఎందుకులే ఈ జీవితం, ఎందుకులే నేను చచ్చిపోతే బాగుండు. ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, అమ్మ ఎందుకమ్మా బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలమ్మా, నా పిల్లలు ఎవ్వరు నన్ను చుట్టలేదమ్మా, నా భర్త నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిండమ్మా, నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా, నా పిల్లలు ఎన్నో మాటలు అంటున్నారమ్మా, నేను కష్టపడి పని చేయలేకపోతున్నాను, నా ఒంట్లో ఆరోగ్యం బాగోలేదమ్మా, నేను చాలా వేదనతో ఉన్నాను, ఈరోజు మీ వాక్యం విన్నానమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా నాకు, కానీ మీ వాక్యం విన్నాక బలపడుతున్నాను. అలాగే ఎంతోమంది ఉన్నారు, ప్రిబిడ్డ చనిపోతే ఎక్కడికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు ప్రభువుని అంగీకరించి ప్రభువు నా రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఈ కష్టాలు బాధలు వచ్చినాయని ఆత్మహత్య చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు బ్రతికెందుకు, నేనే సాక్షిని ఎవరో కాదు, ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఒకటెనుకొకటి, ఇది కొంచెం నెమ్మది ఉన్నదంటారు కదా మళ్ళీ ఇంకో కష్టం, ఇంకొక బాధ, అయ్యో ఈ పెద్ద బాధ నుంచి విడిపించినావు అంటే ఇంకా పెద్ద బాధ. అప్పుడు అనుకునేదాన్ని చచ్చిపోతే బాగుండు అని. చచ్చిపోయి ఏం సాధిస్తాము, మనం ఏం సాధించలేదు. కష్టాలు వచ్చినా ఆయన అంటున్నాడు ఈ లోకంలో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. ధైర్యం తెచ్చుకోబిడ్డ, చచ్చిపోతానని అనొద్దు, వ్యాకులు పడిపోవద్దు. ఆయన అన్నాడు సమస్త భారం నా మీద వేయమంటున్నాడు. కీర్తనల గ్రంథం 55:22 నీ భారం ఎక్కువ మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏడి. నీ దుఃఖము నీ భారం అంతా, మరి ఆయన అంటున్నాడు కుటుంబంలో తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానంటున్నాడు, తల్లి లేని వారికి తల్లిగా ఉంటానంటున్నాడు, భర్తగా లేని వారికి భర్తగా ఉంటానంటున్నాడు. ఎంత మంచి వాక్యాలు, ఎంత ధైర్యం చెప్తున్నాడు ఆయన. అయినా కూడా వాక్యం విన్నంతసేపు చాలా ధైర్యంగా ఉంటాం, కానీ మళ్ళీ అదే బాధ. వాక్యం అయిపోగానే మళ్ళీ సాతా నడుస్తాడు, ఇది నిజమా, ఆమె చెప్పింది నిజమా, ఇది అంత అబద్ధం, ఉత్తుత్తే చెప్పారు, కానీ నీకు శ్రమ ఉంది బాధ ఉన్నది, నువ్వు చచ్చిపోవు, ఎందుకులే నీ పని, ఇంకా అయిపోవు అంటూ ఉంటాను. కానీ నా ప్రేమిడ అట్లా భయపడద్దు. ఆయన అంటున్నాడు అపవాదిని ఎదురించండి, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడు కాబట్టి అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అంటున్నాడు. పారిపోయేటట్లు చేసినావా, నువ్వే భయపడిపోతావు, ఇంకేం ఎదిరిస్తావు అపవాదిని, ఎదిరింటోళ్ళు వచ్చి నువ్వు ఇలాగమ్మా అలాగమ్మా అన్నారంటే వాళ్ళతో మనం కొట్లాడేస్తూ ఉంటాం, కానీ అట్లా చేయొద్దు అంటున్నాడు. అందుకే ఎవ్వరు లేరనొద్దు అంటున్నాడు. ఆయన కుటుంబంలో నెమ్మదిస్తానంటున్నాడు, శాంతి ఇస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఆయన అంటున్నాడు కీర్తనల గ్రంథము 147
13-14 వచనాలు మనం చదివితే ఆయన నీ గుమ్మంలో గడియలను బలపరుస్తాడంట. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించును, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయును, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుమ్మాల గడియలు బలపరుస్తాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీకు కావాల్సింది ఇంక అంతకన్నా ఏమిటమ్మా? ఆయన గడపెద్ద కాచుకోమంటున్నాడు, ప్రార్థన చేయి నన్ను అడుగంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను బుద్ధి పొందించును. యెషయా గ్రంథం 54:13 నీ పిల్లలందరు యెహోవా చేత ఉపదేశం పొందుదురు. ఎప్పుడు ఇవన్నీ నీకు కలుగుతాయి అంటే దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుని మార్గంలో నీ బిడ్డల్ని పెంచినప్పుడు. అందుకంటున్నాడు, అన్న ఇంట్లో ఉన్నది కూర్చుంది ప్రార్థన చేస్తుంది, దేవాలయంలో సమయాలు స్వరం విన్నాడు. నీ బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల కొరకు? సామెతల గ్రంథము 20:7 నీతిమంతుల పిల్లలు వారి తదనంతరము ధన్యులగుతురు. యెషయా గ్రంథము 43:3 అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అన్నాడు. నీకు పుట్టిన బిడ్డల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు, నీ సంతానాన్ని విస్తరింప చేసేదని అంటున్నాడు. దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేయాలంటున్నాడు. పిల్లలు అంటున్నాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ పిల్లలకు కోపం రేఖ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. శిక్షలో పెంచుతున్నావా, బోధలో పెంచుతున్నావా? పెంచకపోతే ఏం ప్రయోజనం? ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వేరెత్తి ఉన్నావో నాకు తెలియదు. ఉపవాసం చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? పెందల కడలేస్తున్నావా? నీ బిడ్డలందరినీ దేవుని మార్గంలో నడిపిస్తున్నావా? నువ్వు నడిచి నీ బిడ్డలందరినీ నువ్వు నడిపించినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు యెహోవా 115:14 అంటున్నాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని వృద్ధి పొందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించు కాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభా, సహాయం చేయవాడు నీవు నాయన. మా బిడ్డల కొరకు మేము కన్నీరు కార్చమంటున్నాం, మా బిడ్డల కొరకు మేము రోధిస్తున్నామయ్యా. కానీ సాతానుడు మా బిడ్డల్ని ఎత్తుకొని పోతున్నాడయ్యా. ఎత్తుకొని పోకుండా మీరు ఖాయమని ప్రార్థిస్తున్నాము నాయన. మా బిడ్డల చుట్టూ మీ రక్త కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు దుర్మార్గుడు ఎలాంటి హాని చేయకుండా మీ బంధించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చుని ఏడుస్తుందో బిడ్డల కొరకు, భర్త కొరకు, కుటుంబం కొరకు ఏడుస్తుందో నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. కనికరించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు కన్నీరును తుడిచే దేవుడు ప్రభా, మా కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు. నువ్వు తప్ప మాకే లోకంలో ఎవరున్నారయ్యా? నువ్వే మమ్మల్ని ఆదరించేవాడవు, మమ్మల్ని నడిపించేవాడు, మమ్మల్ని స్వస్థపరిచేవాడు, మా బిడ్డల్ని అభివృద్ధి పరిచేవాడు నీవు నాయన. నీ పాదాల దగ్గరికి చేరినాం బాబు, దీవించి ఆశీర్వదించమని. ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో టీవీ దగ్గరికి వచ్చినారు వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఈరోజు మరి మా లెనీన్ 2వ కూతురు బర్త్డే ఉన్నది. మరి ఆ బిడ్డ గడిచిన సంవత్సరాలంతా దేవుడు ఆ బిడ్డని కాపాడి మరొకసారి నూతన దినాన్ని ఆ బిడ్డకి ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్ని కూడా దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి వారే దీనికి స్పాన్సర్ చేస్తున్నారు. ఇద్దరు బిడ్డల బర్త్డే ఉన్నది. మరి మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిస్సికి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నా. విష్ యూ హ్యాపీ బర్త్డే నిస్సి తల్లి. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.